హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు లవ్ రూహి మీడియా ఛానల్. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు శివజ్యోతి. అంతలా తన తెలంగాణ స్లాంగ్తో ఎంతోమంది ప్రేక్షక అభిమానాన్ని సంపాదించుకుంది. అంతేకాకుండా బిగ్ బాస్ 3లో కూడా పార్టిసిపేట్ చేసి అభిమానాన్ని కూడా సంపాదించుకుంది. అందరికీ నమస్తే, నేను మీ శివజ్యోతిని. సో ఈ రోజు నేను ఒక విషయం గురించి మాట్లాడడానికి వచ్చిన, అదేంటి అంటే మీ అందరికి తెలుసు దేవి నాగవల్లి గారు బిగ్ బాస్ సీజన్ 4లో ఉన్నారు. సో తను చాలా స్ట్రాంగ్, తను చాలా సాఫ్ట్. మీ అందరికి అనిపించచ్చు ఎందుకంత ఏమంటారు మొండిగా లేకపోతే అంత గట్టిగా ఎట్లుండగలుగుతుంది అని. నేను బిగ్ బాస్ హౌస్ ఉన్నప్పుడు నేను కూడా చెప్పేదాన్ని, మనుషులు ఎప్పుడు ఒకటే తీరుండరు, పరిస్థితులు ఎప్పుడు ఒకటే తీరుండే అని. సో ఆ పరిస్థితులే దేవి గారిని అంత స్ట్రాంగ్ చేసేటట్టు చేసినాయి. అండ్ ఏంటి ఎక్కువ మాట్లాడట్లేదని మీరు అనుకుంటున్నారు, కానీ ఆఫీస్లో కూడా తను అంతే, తను వస్తుంది పని చేసుకొని వెళ్ళిపోద్ది, అట్లనే జోవియల్గా ఉండదని కాదు. బిగ్ బాస్ హౌస్లో కూడా తనకు నచ్చిన వాళ్ళతోని తన కంపెనీని ఎంజాయ్ చేస్తుంది. అండ్ మా ఆఫీస్లో కూడా అట్లే చేస్తుండే. నేనేమంటున్నానంటే, నేను స్పెషల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను అక్కడ ఉండొచ్చిందాన్నే కాబట్టి ఏదో గంటలో జరిగేదాని గురించి మీరు జడ్జ్ చేయొద్దు. అక్కడ పరిస్థితులు వేరు, ఇక్కడ పరిస్థితులు వేరు. సో ఈ ఫీల్డ్ నుంచి, జర్నలిస్ట్ ఫీల్డ్ నుంచి, న్యూస్ ఫీల్డ్ నుంచి ఈసారి దేవి శివజ్యోతికి మీరు కూడా ఫ్యాన్స్ అయితే వీడియోని లైక్ చేసి కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని తెలపండి. ఇలాంటి మరెన్నో సినీ మరియు తెలుగు సీరియల్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన గంట సింబల్లో ఆల్ ఆన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది.